జై శ్రీరామ్, సశ్రీయాకాల ఆదాబ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హరీష్ దుబాయ్ బ్లాగ్. సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు తమిళం చూస్తున్నది అర్థమైపోయింది కావచ్చు వీడియో ఏందని, కానీ చెప్పాలా కదా, చెప్పున్న బాధ్యత కదా. సో చెప్పేస్తున్నా, ఏం లేదు, మన నిజామాబాద్ నుంచి జగిత్యాల దగ్గర పోయే ముందటైతే మనకు ఒకటి హనుమంతుడు టెంపుల్ ఉంటుంది జగిత్యాల దాటిన తర్వాత, ముత్యంపేట అని చెప్పేసి అని అంటారు. ఆడ మనకి కొండగట్టు హనుమాన్ టెంపుల్ అని చెప్పేసి అని ఉంది, బాగా మందికి అయితే ఐడియానే ఉంటుంది. అయ్యలు వీడియోనైతే అదే వీడియో మొత్తం లాస్ట్ ఎండ్ వరకు అయితే చూడు. ఎందుకోసం అని అంటారా, ఈ వీడియోలో కొండగట్టు హనుమాన్ టెంపుల్ అంటే ఆ పేరు ఎందుకు వచ్చింది, ఆ టెంపుల్ అక్కడ కట్టడానికి రీజన్ ఏంటి, ఇవన్నీ అయితే నేను ఈ వీడియోలో అయితే చెప్పేస్తాను. సో వీడియో లాస్ట్ ఎండ్ వరకు అయితే చూడు, స్కిప్ చేయకుండా చూడు. ఎక్స్క్యూజ్ మీ, నువ్వు వెరైట్ రైట్ యా, నువ్వు నాకు తెలిసి నువ్వు కొత్త చూస్తున్నావు అనుకుంటున్నా వీడియో, జర నా పాత వీడియో చూడు, నచ్చినాయి అనుకో సబ్స్క్రైబ్ చేసేసుకో. ఈ వీడియో చూడు, బాగా నచ్చింది అనుకో లైక్ కొట్టు, కింద ఒక కామెంట్ అయితే పెట్టుర్రి. మళ్ళీ ఇంకొకటి, జర సపోర్ట్ అయితే ఏరి, సపోర్ట్ అయితే వేసుకోకూరి. మొత్తం డీటెయిల్గా అయితే చెప్పేస్తా. ఆడ మన కోనేరు ఎందుకు కట్టారు, హనుమంతుడి ఆడ పేరు ఎందుకు ఉంది, కొండగట్టు హనుమాన్ టెంపుల్ అని ఎందుకు పేరు పెట్టారు, ఇవన్నీ చెప్పేస్తా వీడియోలో లాస్ట్ ఎండ్ వరకు అయితే చూడు. అప్పట్లో హనుమంతుడు ఆ సంజీవుడు ఏదైతే ఆ గుట్ట ఉంటుందో ఆ గుట్ట తీసుకొని పోయేటప్పుడు అలాగే చిన్న తుకడ వచ్చేసి ఆడ పడ్డది, ఆడ పడ్డప్పుడు అందు గురించి అని చెప్పేసనే దానికి కొండగట్టు హనుమాన్ టెంపుల్ అని చెప్పేసి అని దానికి పేరు అయితే పెట్టారు. మళ్ళా టెంపుల్ ఎప్పుడు కట్టారు అంటే ఎవరికి తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది పడ్డది అని ఆడ విగ్రహం ఉందని ఎవరికైతే తెలియదు, ఎవరికి తెలిసిన తర్వాత గొర్రెలు కాసుటలు బర్రెలు కాసుటేను కానీ మనిషి ఉన్నాడు ఆయన పేరు వచ్చేసి సంజీవ్. ఆయనకి కళల నా విగ్రహం అక్కడ ఉంది, పోయి అక్కడ టెంపుల్ కట్టుర్రి అని చెప్పేసి అని ఆయన చెప్పిండట కళల. అప్పుడు తర్వాత అక్కడి నుంచి ఆయన నిద్రలోకి లేచేసి ఇక్కడ గుడి కట్టాలా అని చెప్పేసి అని ఆయనే ఇక అలా అంతా మాట్లాడుకొని గుడి అనేది అక్కడ కట్టేసారు. గుడి కట్టిన తర్వాత అప్పుడు దాన్ని కొండగట్టు హనుమాన్ టెంపుల్ అని చెప్పేసి అని అప్పుడు ఒక ప్రాపర్ పేరు అయితే వచ్చింది దాన్ని. మళ్ళీ ఇంకొకటి, మళ్ళా కోనేరు, బాగా మందికి ఐడియా ఉంది కావచ్చు కోనేరు. ప్రజెంట్ అయితే ఆ కోనేరుని మూసేసి ఇంకో కోనేరు అయితే కట్టేసారు. ఆ కోనేరు ఎందుకు కట్టారు అక్కడ, అప్పట్లో సీతామాత రాముడి కోసం అని చెప్పేసి అని ఏడ్చేటప్పుడు ఆమె కన్నీరు చుక్కలు ఏవైతే నీళ్ళ చుక్కలు ఉంటాయో ఆడ పడ్డాయట, పడ్డాక అక్కడనే కోనేరు అనేది అయిపోయింది. ఆ కోనేరులో ఎవరైతే స్నానం చేస్తారో అంటే ఏమన్నా మంచి చెడు సంథింగ్ ఏదన్నా వాళ్ళకి బాగా అనిపిస్తలేదు అని చెప్పేసి అని అనుకున్న వాళ్ళు ఆ కోనేరులో స్నానం చేస్తే వాళ్ళకి మంచి జరుగుతుంది అని చెప్పేసి అని కొన్ని సంవత్సరాల నుంచి అయితే అదొక నమ్మకం వాళ్ళకి. సో ఇప్పుడు అంటే టెంపుల్ ఎంట్రన్స్ పబ్లిక్ అయితే ఫుల్ పబ్లిక్ ఉండే, ఖతర్నాక్ పబ్లిక్ అయితే ఉన్నారు. మాకు ఆ టికెట్ కాదు, స్పెషల్ దర్శనానికి పోతున్న టికెట్లు అయితే దొరకలేవు. సో ఇప్పుడు లోపల దేవుడి అంటే విగ్రహాలు చూపించడానికి అయితే నాకు ఎలా లేకుండే, అయినా కానీ కూడా మీకు చిన్న చిన్న వేరే ఫొటోస్ అయితే పెట్టేస్తా వీడియో లాస్ట్ ఎండ్ వరకు అయితే చూడరు. ఎంట్రన్స్ ఎట్లా ఉంది, ఏంది ఏం కథ, ఇవన్నీ మీకు డీటెయిల్గా చెప్పేస్తా. ఇక రైట్, ఇంట్లోకించి అయితే బయటకు వెళ్ళినాము. పొద్దున పౌదొక్క 6 అయితే అవుతుంది. చలి మాత్రం ఖతర్నాక్, చలి అయితే పెడుతుంది కనిపిస్తుంది కదా, మంచు మొత్తం మంచిగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ 5 గంటలకైతే లేచినాము. ఈ వెదర్ చూడంగానే మాకు ఫ్యూజులు అవుట్ అయిపోయినాయి, అందు గురించనే జర గంట ఆగిపోదామని అయితే అనుకున్నాము. ఇక ధనాధన కొట్టుకుంటూ వచ్చేసినాము. ఏదైతే ఎంట్రన్స్ అక్కడి నుంచి వచ్చేటోళ్ళు, నిజామాబాద్ నుంచి వచ్చేటోళ్ళకైతే అక్కడి నుంచి వస్తారు, ఇక్కడి నుంచి వచ్చేటోళ్ళకైతే మన కరీంనగర్ అక్కడి నుంచి అయితే ఇట్లా వస్తారు. సో ఏదైతే కరీంనగర్ రూటు మనము ఫస్ట్ ఇప్పుడు మన ఏది కొండ ఎక్కేటి ఏదైతే ఉంటుందో ఎంట్రన్స్ మెయిన్ ఎంట్రన్స్ అయితే ఇది. ఇక లోపలికి అయితే వెళ్ళిపోతున్నాము. పోయేటప్పుడు ఏంటంటే మంచిగా దుకాన్లు ఇవన్నీ అయితే జర భలే అనిపిస్తాయి, మంచి అనిపిస్తాయి. అంటే కొంతమందికి పూజ సామాన్ కావాలంటే పూజ సామాను, దండలు అంటే ఇక హనుమంతుడికి ఎవరైతే భక్తులు పెద్ద భక్తులు ఉంటారో వాళ్ళకైతే ఇది అన్నీ దొరుకుతాయిడ. మెయిన్ ఎంట్రన్స్ అయితే ఇదే ఎంట్రన్స్, అక్కడ కనిపిస్తుంది కదా ఎంట్రన్స్, మెయిన్ ఎంట్రన్స్ అయితే వచ్చేసి అది. పార్కింగ్ అయితే ఫుల్, మొత్తం ఎక్కడ ఎక్కడ నిండిపోయినాయి పార్కింగ్కి. ఇక మాకే బండికి ఎడబెట్టాలా అర్థమైతే లేదు. సో ఇప్పుడు ఎన్నో దగ్గర బండి అయితే పార్క్ చేసేద్దాము. బండి అయితే పార్క్ చేసేసిన ఇక లోపలికి పోయేటది రూట్ అయితే ఇది. కొంతమంది ఇక్కడ నుంచి పోతారు, కొంతమంది వేరే సైడ్ నుంచి పోతారు, అక్కడ నుంచి మెట్లదా అని చెప్పేసి అని. ఈయన ఐడియా ఉందా మీకు, ఎవరికైనా ఐడియా ఉంటే కింద కామెంట్ సెక్షన్ అయితే మెన్షన్ చేయండి. పాటలు అయితే ఖతర్నాక్ వాడుతున్నాడు ఈయన. సో ఇక ఎక్కుకుంటా పైదాకైతే వచ్చేసినాము. షాపులు అంటారా, షాపులు ఏడ దొరుకుతాడో షాపులు ఉన్నాయి, కానీ దోసుకునే మాత్రము దేతాడు, ఏడ దొరుకుతాడో దోసుకునే ఉంది. ఏం చేస్తాం ఇక, దోసుకున్నంత అన్నట్టు. ఏదైతే వచ్చేసి కోనేరు, అదే చెప్పిన కదా కోనేరు, ఇప్పుడైతే ప్రజెంట్ అయితే మూసేసారు కోనేరు, వేరే దగ్గరనైతే పెట్టారు, చూపిస్తా అది కూడా. ముందేంటంటే ఎంట్రన్స్ మనకి
ఇక్కడ నుంచే ఉంటుంది. ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ అయితే ఇదే ఎంట్రన్స్. టెంపుల్ ఫస్ట్ కట్టింది కూడా ఇదే. అంటే ఏదైతే ఉంటుందో గృహ అది లోపలికి దారి ఏదైతే ఉంటుందో ఇదే దారి. లోపలికైతే అట్లకెంచి అయితే ఓనిస్తలేరు. ఇప్పుడు వేరే రూట్ అయితే పెట్టారు. రూట్ కనిపిస్తుంది కదా, మనం స్పెషల్ దర్శనాని కోసం మనం స్పెషల్ టికెట్ అయితే తీసుకున్నాము. ఈడ కూడా అంటావా ఫుల్ పబ్లిక్ అయితే ఫుల్ పబ్లిక్ మెల్లమెల్ల అని అయితే నడుస్తుంది. ఒకప్పుడు మెయిన్ ఎంట్రన్స్ అయితే ఇదే ఉంటుండే. పబ్లిక్ ఇళ్ళ నుంచే పోయేసి ఇళ్ళ నుంచే బయటకు అయితే వెళ్తుర్రు. ఇప్పుడు రోజు రోజుకి మనకి ఇక్కడికి ఏంటంటే భక్తులు మస్తు మంది వస్తున్నారు చూడనీకి అని చెప్పేసి అని టెంపుల్ అందుగురించనే అట్లకెంచి అయితే ఇప్పుడు తీసేసారు. ఇప్పుడు ఇక బ్యాక్ సైడ్ మన లెఫ్ట్ సైడ్ నుంచి ఎంట్రన్స్ అయితే పెట్టేసారు ఇవన్నీ కేజీలు ఇవన్నీ కట్టేసి. చూస్తున్నారు కదా పబ్లిక్ ఎట్లు. ఇది వచ్చేసి ఓన్లీ స్పెషల్ లైన్. స్పెషల్ దర్శనానికి గోలు అయితే వచ్చారో నా సొంటోళ్ళు వాళ్ళదే. ఇక ఎట్లనట్ల పూజనైతే కంప్లీట్ అయితే అయిపోయింది. దేవుణ్ణి మేము మంచిగా అయితే చూసేసి మొక్కేసుకున్నాము. తొందరగానైతే మన మానిటైజేషన్ అయ్యి మంచిగా సబ్స్క్రైబర్లు అయ్యేటట్టు చూడు జై శ్రీరామ్ అని చెప్పేసి బయటకైతే వెళ్ళినాము. ప్లస్ ఈ ఏరియా వచ్చేసి కొంతమంది ఏంటంటే పూజలు చేసుకుంటారు. సత్యనారాయణ పూజలు అవి ఇవి పూజలు చేసుకున్నట్టు అక్కడ పూజలు అయితే చేసుకోవచ్చు. ఇక మావాడైతే వెళ్ళినాకించి బొట్టు పెట్టుకొని అడు పప్ప పోదామని చెప్పేసి అయితే వెళ్ళిండు. సరే ఇక తీసుకొని బయటకైతే వెళ్ళినాము. ఇది ఏదైతే మీకు చెట్లు కనిపిస్తున్నాయో ఈ చెట్లకు కూడా మంచిగా హిస్టరీ అనేది ఉంది. ఇవి రాగి చెట్లు అని చెప్పేసి అని అంటారు. కొన్ని సంవత్సరాల చెట్లు అయితే ఇవైతే కొన్ని ఏళ్ళ చెట్లు అని చెప్పేసి అని ఆడ అడుగుతూ చెప్పారు. అందానం కాసు ఏముంది చెట్టుగా అంటారా, ఏం లేదు. ఎవరికైతే ఈ చెట్ల దగ్గరకు వచ్చి అలా అనుకున్న కోరికలు ఏవైతే ఉంటాయో దీపాలు ముట్టించుకున్నట్టు దీపాలు ముట్టించేసుకుంటారు. ఆ చెట్టు చుట్టూ తిరిగేటోళ్ళు చెట్టు అంటే సుట్లు కొడతారు. అంటే ఎవరికన్నా ప్రెగ్నెన్సీ గురించి అని చెప్పేసి ఇంకా వేరే వేరే వాళ్ళ లేడీస్ ఏవైతే ప్రాబ్లమ్స్ ఉంటాయో ఆ ప్రాబ్లమ్స్ వచ్చేసి ఈ చెట్టు దగ్గర చేసుకుంటే సాల్వ్ అవుతాయి అని చెప్పేసి అని బాగా మంది అని చెప్పేసి అయితే అన్నారు. నాకు కూడా అన్నారు. నేను నిన్న కూడా ఇక్కడికి వచ్చినాక కూడా అనుకుంటే వాళ్ళు అదే చెప్పారు. అంటే ఈ చెట్టుకి మనం పూజలు చేసుకుంటే లేడీస్ అనుకుని అనుకున్నట్టు జరుగుతాయి అని చెప్పేసి అని అయితే జరుగుతాయి అని చెప్పేసి అన్నారు. ప్లస్ ఇదైతే కనిపిస్తుంది ఇంకొక టెంపుల్ ఇది. ఇది వచ్చేసి మన భైరవ కాలభైరవ స్వామి టెంపుల్ అని చెప్పేసి అని అయితే అంటారు. ఇక్కడ వచ్చేసి ఎవరైతే అంటే నాన్ వెజ్ అంటే మేకలు కోళ్ళు అవి కోసుకొని ఈడ తినేటోళ్ళు అయితే ఈ దేవుడి దగ్గరనైతే బాగా మంది అది చేస్తారు. ఆ హనుమంతుడి దగ్గర మొక్కులు మొక్కుకొని ఆ మొక్కలు మొత్తం వచ్చేసి వీళ్ళు ఇక్కడ తీర్చేసుకుంటారు నాన్ వెజ్ తోటి. ఇది వచ్చేసి ఇంకో కోనేరు. ఆ పాత కోనేరు ఏదైతే పాత కోనేరు ఉందో ఆ కోనేరు మొత్తం మూసేసారు. ఇప్పుడు ఇది వచ్చేసి కొత్త కోనేరు. ఈ కొత్త కోనేరుని ఇట్లా మంచిగా అయితే మెయింటైన్ అయితే చేస్తున్నారు ఇప్పుడు ఇది. మళ్ళీ ఇది వచ్చేసి ప్రసాదం కౌంటరు. ఆడ టికెట్ కౌంటర్లో పబ్లిక్ ఎంత ఉండేనో దానికి డబల్ అయితే ఉన్నారు. ఇక్కడ ప్రసాదం దగ్గరనైతే ఫుల్ పబ్లిక్ అయితే ఉన్నారు. ఇది వచ్చేసి మళ్ళీ మనకి కోనేరు దగ్గరనే ఉంటుంది. అంటే ఎవరైతే దేవుడికి గొండ్లు వేయించుకోవాలనుకుంటారో ఆ గొండ్లు వేయించుకోవడానికైతే ఇదైతే అది. మళ్ళీ ఇదంతా అయిపోయిన తర్వాత మనకి లాస్ట్లో అన్నదానం. అంటే ఎవరైతే అన్నం తినాలని చెప్పేసి అనుకుంటే ఈడ ఒక ప్లేస్ ఉంది. ఈడ ప్లేస్లో అన్నదానం అనేది చేస్తారు వీళ్ళు. మీ అంటే లిమిటెడ్ మెంబర్స్ కోసమే ఇస్తారు. అంటే మేము కూడా ఒకసారి ట్రై చేసిన బాగానే ఉంది. పప్పు అన్నము ప్లస్ ఇంకా క్యాబేజీ కూరని అయితే చేసారు. నాకైతే బెటరే అనిపించింది. ఓన్లీ ఒక 100 నుంచి ఒక 150 మెంబర్స్కే డైలీ పెడతారు అని చెప్పేసి అని అయితే ఆడ బోర్డు మీదనైతే రాసి అయితే ఉంది. ఓ ఇదైతే మొత్తం వీడియోనైతే ఇది. అంటే ఆడ చూపిస్తున్నా కదా అన్నదానం ఏదైతే ఉందో అన్నదానం ఒకసారి అయితే ట్రై అయితే చేయరు. అంటే లేదు మనమే అట్లా అన్నదానం చేయాలి అనుకుంటే స్పాన్సర్షిప్ మనం వేరే వాళ్ళకి అట్లా ఇచ్చి మనది మనం కూడా చేసుకోవచ్చు అని చెప్పేసి అని అయితే అక్కడ వాళ్ళు అయితే చెప్పారు. సో నాకైతే మస్తు అనిపించింది. అండ్ ఫుడ్ అయినా సరే లోపల వాతావరణం అయినా సరే అన్నీ కొంచెం మస్తు అనిపించింది. ఇలాంటి వీడియోనైతే ఇది. నాకు తెలిసి మీకు వీడియో నచ్చింది అని చెప్పేసి నేను అనుకుంటున్నా. వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోరు. మరిన్ని ఇసొంటి వీడియోస్ అంటే టెంపుల్ వీడియోసే కావాలా మీకు అని చెప్పేసి అని అనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ అయితే వేసేసుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ వస్తా ఇసొంటి మంచి మంచి వీడియోస్తో. జై శ్రీరామ్.